ప్రైస్ ద లార్డ్. వేకువజాము ప్రార్థనకు అందరికీ స్వాగతం. ఒక కీర్తన పాడుకుందాం. సిలువాలు యేసు చనిపోయి బ్రతికే, సిలువాలు యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమియ నీకు, గెలిచే సమాధి బలమియ నీకు. హల్లెలూయాయని పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. వాక్య పఠనము. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6:23 చదువుకుందాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి తన మహావైభవాన్ని, తండ్రి యొద్ద ఉన్నటువంటి ఆ మహా తేజస్సును, ఆ భాగ్యాన్ని వదులుకొని ఈ లోకానికి మానవ రూపంలో జన్మించి ఆయన కలువరి శిలువ యాగం చేసి మరణించి 3వ నాడు మృత్యుంజయుడై లేచుట ద్వారా మనమందరం కూడా నిత్య జీవంలోనికి నడిపించబడినాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చను అనేటువంటి మాట సత్యం. మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసులో మనల్ని బ్రతికించెను. అదే నిత్య జీవం. కనుక మనము నిత్యము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన కొరకు ఈ లోకంలో జీవించభద్రమాయించున్నాం. దేవుడు అలాగను మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించినావు, మమ్మల్ని విమోచించడానికి నీ అద్వితీయ కుమారుని లోకానికి పంపించినావు. ఆయన మరణానికి ప్రభువ కలువరి శిలువను అప్పగించి ప్రభువ మమ్మల్ని నాయన మరి నిత్యజీవంలో నడిపించడానికి ప్రభు అతని నీవు పునరుత్థానం చేసినావు. అందుని బట్టి వందనాలు. మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.